లోనావాలా ట్రిప్లో మరొక కొత్త వీడియో. సంధ్యా సమయం మనకు చాలా ఇష్టమైంది కదా, అది ఒక కొత్త రోజుకి శ్రీకారం చుడుతుంది. మరి ది బెస్ట్ సన్సెట్ వ్యూ పాయింట్ని చూస్తూ ఎంజాయ్ చేసేద్దాం ఈ వీడియోలో. హలో అండి, నేను మీ గీత. వెల్కమ్ టు విందుల పయనం. లోనావాలా నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఈ సన్సెట్ వ్యూ పాయింట్ అనేది ఉంది. బుషి డ్యామ్, అంబే వ్యాలీ ఇవన్నిటికి ఉండే మధ్యలో ఈ లోనావాలా అనేది వస్తుంది. లోనావాలాలోనే ది బెస్ట్ వ్యూ పాయింట్గా పేర్గాంచింది. టైగర్ వ్యూ పాయింట్గా పేర్గాంచిన ఈ వ్యూ పాయింట్లో ఎటు చూసినా గ్రీనరీ కనపడుతూ పచ్చగా కొండలు గుట్టలు, దానిపైన గ్రీనరీ ఫుల్ అలా నిండిపోయి పైనుంచి మంచులాగా ఎప్పుడు మనకి పొగమంచు స్నో లాగా కనపడుతూ ఉంటుంది. దానిపైన సన్సెట్ ఇప్పుడు చూస్తున్నాము. ఈ సన్సెట్ని ఇలా దగ్గర నుంచి చూస్తూ ఉంటే హృదయం అలా అలలలాగా ఊయలాడుతూ ఎంజాయ్ చేస్తూ మనకి మనమే తెలియకుండా స్పందించగలుగుతాము ఆ ప్రకృతికి. అలా సంధ్యా సమయాన్ని చూస్తూ ఇక్కడ మనం దొరికే స్నాక్స్ని తింటూ ఎంజాయ్ చేయడానికి కూడా వీలు కుదురుతుంది. కూర్చోడానికి సీటింగ్ కూడా వీళ్ళు అరేంజ్ చేశారు. చక్కగా అలా కూర్చుని మనకిష్టమైన స్నాక్స్ని తీసుకుని తింటూ ఆ ప్రకృతి అందాన్ని సంధ్యా సమయాన్ని ఆస్వాదించవచ్చు. సెప్టెంబర్ నుంచి మ్యాక్సిమం ఆఫ్ నవంబర్ వరకు సీజన్ అనేది చాలా అందంగా రమణీయంగా కనపడుతుంది. ఒక పక్కన మాన్సూన్ వెదర్, ఇంకొక పక్కన సన్సెట్ సన్రైజ్, ఇంకా వ్యూ పాయింట్స్, అద్భుతమైన ప్రదేశాలు, ఎంత చూసినా తనివి తీరని, కోరితే కోరుకున్నన్ని పర్వతాలు శిఖరాలు వాటి అందాలు ఇన్నని కాదు చెప్పేవి అనే విధంగా ఉంటుంది ఈ లోనావాలాలో, అండ్ ఎస్పెషల్లీ ఖండాలాలో. అక్కడక్కడ జలజలా పారే సెలయేర్లు, పర్వతాల నడిమధ్యలో అలా వంపులు తిరుగుతూ కింద వరకు వస్తూ వాటర్ఫాల్స్, ఎంత అందమని చెప్పాలి, ఏమని తనివి తీరా ఆస్వాదించాలి. ఫోటోషూట్కైనా క్యాప్చరింగ్ మూమెంట్స్ అయినా నేచర్ ఫోటోషూట్ అనేది ఎక్కువగా తీసుకోవడానికి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్క స్పందన మనకి హృదయానికి తాకేలా ఉంటుంది, ప్రకృతితో అనుసంధానమయ్యే ఆ క్షణాలు. చూడగానే ఎన్నో కవితలు గుర్తొస్తూ ఉంటాయి. అలాంటి కవితే ఒక మహాకవి ఇట్లా రాశాడు, సంధ్యా సమయం రాత్రిని ముద్దు పెట్టుకుంటూ అలా లోపలికి జాలువారుతుంది అని ఎంతో రొమాంటిక్గా చెప్పారు. ఇలా ఎన్నో విధాల మనం సంధ్యా సమయంతో మన ఆనందాన్ని ఫీలింగ్స్ని షేర్ చేసుకుంటూ మన హృదయ స్పందనని సూర్యుడి వరకు చేరవేయొచ్చు. అలా సూర్యుడు ఒదిగిపోతూ కిందకి వెళ్ళడం గమనిస్తున్నారు కదా. ఇలా వెళుతూ ఉన్నప్పుడు మనకి వచ్చే కలర్స్ కూడా ఎంతో రమణీయంగా ఉంటాయి. ఆరెంజ్ కలర్స్, తర్వాత రెడ్ కలర్ అలా కలిసిపోతూ భూమి ఆకాశం ఒక పొరలాగా మనకి చాలా అందంగా కనపడుతూ ఉంటుంది. బ్యూటిఫుల్ నేచర్ ఉండే కలర్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి కనపడుతూ ఉంటాయి. నేచర్ కలర్స్లో నుంచే కదా మనం ఏది తీసుకున్నా కూడా నేచర్కి తగ్గ కలర్స్ ఎక్కడ
ఏది సరితూగవు సరి చేరవు అని ఇక్కడ చూస్తే అర్థమవుతోంది కదా. కరెక్ట్గా 5:30 కల్లా మనం ఈ ప్రదేశానికి వస్తే సన్సెట్ ఎట్లా అవుతుంది, ఏ విధంగా మనకి కనపడకుండా సూర్యుడు వెళ్ళిపోతాడు అనేది చక్కగా మనకి కనపడుతుంది ఈ ప్రదేశంలో. మరి వీడియో నచ్చిందనుకుంటున్నాను, నచ్చితే గనక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. మరి ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తూ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ విందుల పయనం. యువర్స్ గీతా సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.